ఐవీఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో మంచి లాభాల జోరు కొనసాగుతోంది. 10,900 పాయింట్ల పైన నిఫ్టీ చాలా స్థిరంగా కొనసాగుతోంది. 10,923 పాయింట్ల దగ్గర ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి చూస్తున్న ప్రోత్సాహక సంకేతాలకు తోడు దేశీయంగా కూడా కొద్దిగా వాతావరణం కుదుట పడినట్టే కనిపిస్తుంది. ఒకటి, వర్షపాతం కాస్త మెరుగవుతుంది. అండ్ ఎంతకాలం యుఎస్ చైనా మధ్య వస్తున్న ఈ ట్రేడ్ టెన్షన్స్ కూడా కొద్దిగా మార్కెట్ డైజెస్ట్ చేసుకున్నట్టు యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. దీంతో ఒక పాజిటివ్ మొమెంటం మన మార్కెట్స్ లో కొనసాగుతుంది. ప్రీవియస్ హై అండ్ లైఫ్ టైమ్ హై ఈజ్ 11,171 పాయింట్స్. అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే 250 పాయింట్ల దిగువన ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. మేబీ ఈ జోరు ఇలాగే కొనసాగితే మళ్ళీ ప్రీవియస్ రికార్డ్ హైస్ ని ఈ ర్యాలీలోనే మనకి బ్రీచ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ ఎక్స్పర్ట్స్ అంతా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దానికి తోడు రిజల్ట్స్ కూడా ఇప్పుడు కొద్దిగా సహకరించినా ఏమాత్రం దోహదపడ్డా కూడా మళ్ళీ లైఫ్ టైమ్ ఈజీగా బ్రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండొచ్చు. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ ఇప్పుడే వస్తున్నాయి. చాలా మంచి రిజల్ట్స్ ని ఇండస్ఇండ్ బ్యాంక్ పోస్ట్ చేసింది. అండ్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ పిఎస్యూ బ్యాంక్స్ తో పోల్చుకున్నట్టయితే మిగిలిన ప్రైవేట్ బ్యాంక్ పీర్స్ తో పోల్చుకున్నా కూడా డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ని ఇండస్ఇండ్ బ్యాంక్ పోస్ట్ చేసింది. ఎన్పిఏ ఇష్యూస్ దాదాపుగా లేనట్టే చెప్పుకోవాలి. దాదాపు 1,035 కోట్ల నెట్ ప్రాఫిట్ ని కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ 2,122 కోట్ల నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని కూడా కంపెనీ అండ్ దిస్ బ్యాంక్ పోస్ట్ చేసింది. దీంతో ఒక 0.25% డౌన్ తో స్టాక్ కోట్ అవుతుంది. ఇప్పటికే బాగా పెరిగింది కాబట్టి మేబీ ఈ మంచి రిజల్ట్స్ తర్వాత స్టాక్ లో పెద్దగా మూమెంటం అయితే రావట్లేదు. అండ్ ఇవాళ పిఎస్యూ బ్యాంక్స్ మెటల్స్ ఐటీ రంగ కౌంటర్స్ లో కొనుగోలు మద్దతు ఉంది. ఫార్మా ప్యాక్ మనం గత వారం కూడా చెప్పుకున్నాం. మేబీ ఫార్మా ప్యాక్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చేమో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో, ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి అని చెప్పి. అందుకు తగ్గట్టు ఫార్మా ప్యాక్ లో ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొనుగోలు మద్దతు బాగా కనిపిస్తుంది. మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ ఇక్కడ మనం అనుకున్నంత వరస్ట్ అయితే ఇక వచ్చే అవకాశం లేనట్టుగా ఉంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ కొద్దిగా రికవరీ పాత్ర మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ వచ్చేటున్నాయి. ఎందుకంటే ఇవాళ వచ్చిన కొన్ని క్వాలిటీ నేమ్స్ లైక్ ట్రైడెంట్ లాంటి స్టాక్స్, తిరుమల కెమికల్స్, మేఘమణి, సద్భావ ఇంజనీరింగ్ లాంటి స్టాక్స్ లో పాత స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ ఫండమెంటల్ గా కొద్ది గొప్ప స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ అన్నిటిలో కూడా ఇవాళ కొద్దిగా బయ్యింగ్ కనిపించింది. ఈ స్టాక్స్ అన్ని 5-10% దాకా ఇవాళ పెరిగాయి. మిగిలిన మైక్రో క్యాప్ స్టాక్స్ లో భగేరియా ఆల్మోస్ట్ 13% దాకా లాభపడింది. రాయల్ ఆర్చిడ్స్ 8% వరకు లాభపడింది. అపోలో మైక్రో, అక్షర్ కెమ్ అండ్ క్లారెంట్ కెమ్ లాంటి స్టాక్స్ లో కూడా ఇవాళ బయింగ్ యాక్షన్ చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఇవాళ కొన్ని స్టాక్స్ లైక్ పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ ఉంది. కెమికల్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ ఉంది. పెయింట్స్ ఆల్ టైమ్ హై హిట్ అవుతున్నాయి. కెమికల్ రిలేటెడ్ స్టాక్స్ లో భగేరియా, భారత్ రసాయన్ అండ్ మనకి పంజాబ్ కెమికల్స్, అక్షర్ కెమ్, క్లారెంట్ కెమ్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కొత్త గరిష్టాలకు చేరుతున్న పరిస్థితి. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా బయింగ్ ఉంది. హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ రిలేటెడ్ లాంటి స్టాక్స్ మళ్ళీ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి. పెయింట్ రిలేటెడ్ లో షాల్మార్ పెయింట్స్ 10% దాకా లాభపడింది. బెర్జర్ 2% దాకా గెయిన్ అయింది. ఇలా సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఇవాళ మార్కెట్స్ లో ఉంది. చాలా అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముందు అనలిస్ట్ అలాంటి వ్యూతో ఉన్నారు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అలా ఆఫీసర్. ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ ఉంది. మళ్ళీ 10,900 పాయింట్ల మార్క్ పైకి చాలా కంఫర్టబుల్ గా వచ్చింది. 10,650 లెవెల్స్ నుంచి 250 పాయింట్స్ అతి తక్కువ కాలంలోనే మనకి రావడం చూస్తున్నాము. జస్ట్ 250 పాయింట్స్ అవే ఫ్రమ్ లైఫ్ టైమ్ హై. ఈ ర్యాలీలో ఆ నెంబర్ ని బ్రీచ్ అయ్యే అవకాశం ఎంతవరకు మనకు అనిపిస్తున్నాయి? యా ప్రాబ్లీ మనం నిఫ్టీ ఆల్ టైమ్ హై నుంచి చూస్తే కరెక్షన్ లో ఐ థింక్ 9958 దాకా లో రావడం చూసాం, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1,250 పాయింట్స్ దాకా పడతాం చూసాం. అండ్ విత్ ఇన్ ఆల్మోస్ట్ 3 మంత్స్ ఆ 1,200 పాయింట్స్ రికవర్ అవటం, నియర్ టు 1,200 పాయింట్స్ అంటే 80% రిట్రేస్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకో 20% రిట్రేస్మెంట్ ఉంది. సో డెఫినెట్లీ అది కూడా వచ్చే ఛాన్స్ అయితే ఈ స్టేజ్ లో ఎక్కువ కనిపిస్తుంది. బట్ అగైన్ ఏ స్టాక్స్ పెరిగాయి దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో మనకు ఓవరాల్ ర్యాలీ 1,000 పాయింట్స్ ర్యాలీ చూస్తే కనుక 9958 నుంచి ఆల్మోస్ట్ 10,900 వరకు, సో ఆల్మోస్ 7-8 స్టాక్స్ మనకి న్యూ లైఫ్ టైమ్ హైస్ రావడం చూస్తున్నాం. సో ఎన్ఎస్సీ 50 చూస్తే కనుక బజాజ్ ట్విన్స్, ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి ట్విన్స్, సో అలానే రిలయన్స్ ఒకటి, అండ్ ప్రాబ్లీ కొంత ప్రైవేట్ బ్యాంక్స్. సో 7-8 స్టాక్స్ మనకి న్యూ లైఫ్ టైమ్ హై రావడం చూస్తున్నాం. సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ స్టిల్ వీ హావ్ టు బిలీవ్ చార్ట్స్ కాబట్టి. సో ఈ స్టేజ్ లో డెఫినెట్లీ 11,170 అయితే వెళ్ళేటట్టే కనిపిస్తుంది. ఓన్లీ హర్డల్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే కనుక 15th రోజు ఏదైతే హై ఫామ్ అయిందో 10,929 అంటే కర్ణాటక ఎలక్షన్ నెక్స్ట్ డే ఏదైతే హై ఫామ్ అయిందో దాని అబో అట్లీస్ట్ 2 డేస్ ఆర్ 3 డేస్ క్లోజ్ అవ్వాలి. అదర్వైజ్ లాస్ట్ 2 డేస్ ట్రేడ్ ప్యాటర్న్ చూస్తే కనుక గ్యాప్ అప్ ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో గ్యాప్స్ కూడా ఇంకా ఫిల్ చేయలేదు. సో మేబీ మార్కెట్ ఒక కరెక్షన్ వచ్చిందంటే ఆ గ్యాప్స్ ఫిల్ చేసి మళ్ళీ పైకి వెళ్తుందా
లేదా ఇక్కడ నుంచే ఇమీడియట్లీ న్యూ లైఫ్ టైం హై వస్తుందని ఈ స్టేజ్లో చెప్పడం కష్టం. బట్ అగైన్ 929-930 అబోవ్ క్లోజ్ అవుతే 3 డేస్ కంటిన్యూస్లీ ప్రాబ్లీ న్యూ లైఫ్ టైం హైకే మనం మార్కెట్ వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ వెయిట్ ఫర్ కరెక్షన్, ఆర్ మేబీ ప్రాఫిట్స్ ఎక్కడైనా ఉంటే డెఫినెట్లీ 30-40% ప్రాఫిట్స్ ఈ స్టేజ్ లో బుక్ చేసుకోవచ్చు. సో మనకి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే 10,757 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ సపోర్ట్ ఉంటుంది. అదర్వైజ్ 2 గ్యాప్స్ మనకి ఏదైతే ఫామ్ అయ్యో 10,772 అండ్ 10,807 ఈ రెండు గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ అవి ఫిల్ చేస్తే కనుక అక్కడ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు షార్ట్ టర్మ్ లో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కొద్ది అండర్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పాలి నిఫ్టీతో కంపేర్ చేస్తే, ఎందుకంటే ప్రీవియస్ హై 27,164 ఎప్పుడైతే నిఫ్టీ 10,939 వెళ్ళిందో, సో వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 150 పాయింట్స్ అవే ఉన్నాం నిఫ్టీతో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. ఈ స్టేజ్ లో ప్రాబ్లీ అవాయిడ్ చేయాలి ఫ్రెష్ లాంగ్స్. మేబీ 26,489 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదే సపోర్ట్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ డెఫినెట్ గా మనం ఫోకస్ చేయాలి, ఎందుకంటే కంటిన్యూస్లీ ఆ స్టాక్స్ పెరగడం తోటే నిఫ్టీ పెరగడం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ట్రెండ్స్ అండ్ మేబీ మారుతి. సో ప్రాబ్లీ బై ద టైమ్ నిఫ్టీ 11,170 వచ్చేసరికి మారుతి 10,000 దాట్ వచ్చేసరి. సో అలాంటి స్టాక్స్ ని మనం ఫోకస్ చేసి ఎవ్రీ డిప్ లో నిఫ్టీతో పాటు ఐ థింక్ ఆ స్టాక్స్ కొనుక్కుంటే ఐ థింక్ వీ కెన్ మేక్ మనీ ఇన్ ద షార్ట్ టర్మ్ కూడా అనిపిస్తుంది. ఓకే, మీరు అలా టెక్నికల్ వ్యూ తో ఉన్నారు, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ బయింగ్ ఉంది, కెమికల్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ కనిపిస్తుంది, కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా మళ్ళీ కొద్దిగా పాజిటివ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఎనీ స్టాక్స్ దట్ యు ఐడెంటిఫైడ్ ఆర్ ఎనీ ఎఫ్ఎండ్ కోసం స్టాక్స్ అయినా సజెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మార్కెట్స్ లో చాలా ఫాస్ట్ గా మనకి ట్రేడర్స్ మరి ముఖ్యంగా డెసిషన్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు మనం చూసాము ఐటీ కంపెనీస్ ఒక లార్జ్ క్యాప్ స్టాక్స్ తో పాటు మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఒక మూవ్ చూసాము. అయితే ఇప్పుడు మళ్ళీ ఐటీ కంపెనీస్ ఈ రోజు అఫ్కోర్స్ ఈ రోజు టీసీఎస్ రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ఐటీ ఫస్ట్ ఏంటంటే ఐటీ కంపెనీస్ లో మంచి ప్రాఫిట్స్ లో ఉన్న వాళ్ళు ఒకసారి ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మరోవైపు నిఫ్టీ అనేది మనకి మనకి న్యూ హైస్ కి దగ్గరికి అంటే ఇంకా 200 పాయింట్లు ఉంటే న్యూ హైస్ ని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనితో కొన్ని కొన్ని స్టాక్స్ లైక్ రిలయన్స్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇండెక్స్ మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ రిలయన్స్ అండి, వీరిని కొన్ని బ్యాంక్స్ కూడా మనకి స్ట్రాంగ్ ఈ మధ్య చూసాము. దీంతో పాటు సిమెంట్ సెక్టర్ కూడా ఒకటి యాక్టివ్ గా ఉంది కాబట్టి అంటే వెళ్తుందని ఇమీడియట్ గా చెప్పలే బట్ కొంచెం టైం పట్టచ్చు నిఫ్టీ హై టచ్ కావడానికి. అయితే ఈ లోపల మనకి ఐటీ కంపెనీస్ లో కొంచెం సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎఫ్ అండ్ ఓ ప్లేయర్స్ ఐటీ కంపెనీస్ లో పుట్ ఆప్షన్స్ కానీ లేదా అంటే షార్ట్ టర్మ్ కి హయ్యర్ లెవెల్స్ లో సెల్లింగ్ చేసుకోమని చెప్తాను. మరి ముఖ్యంగా ఇన్ఫోసిస్ చేసుకోవచ్చు, టెక్ మహీంద్ర అటు మిడ్ క్యాప్ లో ఎన్ఐటీ టెక్నాలజీస్ ని కూడా సెల్లింగ్ ఆర్ పుట్ ఆప్షన్స్ ఏదైనా తీసుకోమని చెప్తాను. ఇక బయింగ్ విషయానికి వస్తే మనకి బజాజ్ అటు ఒక ఇంట్రెస్టింగ్ అండి, అది మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది. మనం చాలా అంటే బాగా పెరిగింది ఈ మధ్య 26 నుంచి 3,000 పైకి వచ్చేసింది. ఇంకా ఇది ఇంకా పొటెన్షియల్ ఉంది పెరిగే అవకాశాలు, ఎందుకంటే దీంట్లో మనకి చాలా రోజుల తర్వాత ఇవి నెంబర్స్ కూడా బాగొచ్చాయి. అయితే ఇది లాస్ట్ 2 ఏళ్ళు బుల్ మార్కెట్ లో పార్టిసిపేషన్ చేయలేదు కాబట్టి ఇది ఆటోమొబైల్లో ఇది కొంచెం ఈ లెవెల్ అంటే మనం మహీంద్రా మహీంద్రా రికమెండ్ చేసాము, అట్లనే బజాజ్ ఆటో కూడా లాస్ట్ ఒక 1 వీక్ నుంచి రికమెండ్ చేస్తున్నాం. దీన్ని కూడా ఎవరి డిప్ లో కూడా బై అని చెప్తాను, అటు ఇన్వెస్ట్మెంట్ కి ప్లాన్ చేసుకోమని చెప్తాను, ట్రేడర్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే ట్రైడెంట్ ని మనకి ఒక అంటే లాస్ట్ 2 quarters రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ చేసింది బట్ ఇన్వెస్ట్మెంట్ కి దీన్ని అనుకూలంగా ఉందని నేను అనుకుంటాను కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ట్రైడెంట్ ని ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ చేయమంటాను. షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం టార్గెట్ ఎక్కువగానే ఉంది బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇది మళ్ళీ ఒక ప్రయాణం ఒక 20-30% కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే స్టాక్ అండి. కాబట్టి ఏంటంటే హై బీటా స్టాక్ ఇది కూడా కాబట్టి మిడ్ క్యాప్ లో మన ఈ రోజులు మనం చాలా మంది అడుగుతున్నారు మిడ్ క్యాప్ లో అవాయిడ్ చేసుకోవచ్చు అని. ఓకే, స్లోగా క్వాలిటీ స్టాక్స్ ని మనకి రిజల్ట్స్ ఏదైనా ఆల్రెడీ ఉంది కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత లేదా కొన్ని కొన్ని స్టాక్స్ ఇప్పుడే యావరేజ్ కూడా స్టార్ట్ చేయమంటాను. ఓవరాల్ గా మార్కెట్స్ అంటే రానో రోజుల్లో అంటే బులిష్ మరీ ఓవర్ బులిష్ కాకుండా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కొంచెం ప్రాఫిట్స్ వచ్చి తీసుకొని మళ్ళీ రీ ఎంటర్ కావడం ఇటువంటి స్ట్రాటజీ అవలంబించమంటాను. ఓవరాల్ గా మార్కెట్ అయితే కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్ లో ఉండొచ్చు అండి. ప్రజెంట్ మనకి నిఫ్టీని కనుక గమనించినట్టయితే కీలకమైన లెవెల్స్ దగ్గరలో ఉంది. సో ఇందాక రాజేందర్ గారు అన్నట్టు అన్ని స్టాక్స్ దీంట్లో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయట్లేదు, కొన్ని స్టాక్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మనకి ప్రీవియస్ హైస్ రావాలంటే మాత్రం అన్ని స్టాక్స్ లో అంటే మెజారిటీ ఆఫ్ స్టాక్స్ పార్టిసిపేట్ చేస్తేనే రీసెంట్ మనకి ప్రీవియస్ హైస్ అనేది టచ్ చేసి దాన్ని క్రాస్ చేసే అవకాశాలు ఉంటాయి.
సో మనకి ప్రజెంట్ కీలకమైన లెవెల్స్ అంటే 10,929 అన్నది కీలకమైన రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. డౌన్ సైడ్ లో 10,850, సో ఈ జోన్ అన్నది కీలకంగా ఉంది. కాబట్టి మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నా ఉద్దేశంలో ఇది నో ట్రేడ్ జోన్ అని చెప్పాల్సి ఉంటుంది. 10,850 పైన కంటిన్యూస్ గా ఒక 3 డేస్ క్లోజ్ అయితేనే మనకు నెక్స్ట్ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజు రేపు క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. సో దాని తర్వాతనే నెక్స్ట్ ట్రేడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో సెక్టర్ వైజ్ చూస్తున్నా కూడా మనకి ఫార్మా స్టాక్స్ లో ఒక రీట్రేస్మెంట్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సన్ ఫార్మా కానీ డాక్టర్ రెడ్డిస్ లో డౌన్ సైడ్ షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ ఫార్మా స్టాక్స్ లో సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. కర్నూలు నుంచి ఫస్ట్ కాలర్ ప్రియాంక. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, 2-3 ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని షేర్స్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. దాంట్లో వేదాంత, అశోక్ లైలాండ్, క్వాలిటీ, ఎస్ బ్యాంక్స్, మన్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. 2-3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. క్యాన్ ఐ ఇన్వెస్ట్? స్టాక్ సెలెక్షన్ గొప్పగా లేదైతే లేదండి. అశోక్ లేలాండ్ ఒకటి, ఎస్ బ్యాంక్, మన్ పసంద్ లాంటి స్టాక్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఐ డోంట్ థింక్ అండి, మన్ పసంద్ క్వాలిటీ ఇమీడియట్లీ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి బేసికలీ. ఎందుకంటే ఎప్పుడైతే అలాంటి ఐ మీన్ ఎనీ కంపెనీలో బ్యాడ్ న్యూస్ వచ్చి సమ్ డెంట్ అవుతే గనక జనరలీ ఐ థింక్ మనం ఎప్పుడు పెరగటం చూడలేదు. సో హిస్టారికలీ మనం చూసినా కూడా ఇలాంటి కంపెనీస్ దే ఆర్ నాట్ గివెన్ రిటర్న్. సో ప్రాబ్లీ మన్ పసంద్ ఇలాంటిది ఓన్లీ మీరు అట్రాక్ట్ అయ్యేది 530 నుంచి 150 వచ్చిందని అట్రాక్ట్ అవుతున్నట్టున్నారు. మేబీ పెరగచ్చు ఇక్కడ నుంచి 15-20% ఆర్ మేబీ 30-40% కూడా పెరగచ్చు. బట్ 2-3 ఇయర్స్ వీ అంటున్నారు కాబట్టి షుడ్ హ్యావ్ సమ్ క్వాలిటీ. సో మీరు చెప్పిన దాంట్లో ప్రాబ్లీ అశోక్ లేలాండ్ ఈస్ వన్ గుడ్ స్టాక్ అండి. మేబీ ఎస్ బ్యాంక్ కూడా, అది కూడా మంచి స్టాకే. సో మీరు కొద్దిగా ఫ్రంట్ లైన్ సెలెక్ట్ చేసుకుంటే దట్ షుడ్ బి ఎ గుడ్ ఐడియా. నా ఉద్దేశంలో ఎఫ్ఎంసీజీ స్పేస్ లో యూ కెన్ లొకేట్ అండి కొన్ని స్టాక్స్ లైక్ హై ప్రైజ్ అయినప్పటికీ బ్రిటానియా కానీ నెస్లే కానీ ఇలాంటి స్టాక్స్ మీరు చూస్ చేసుకుంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో మీకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. రిటర్న్స్ కొద్దిగా తక్కువ వచ్చినా కూడా కంఫర్టబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. స్టాక్ సెలెక్షన్ కొద్దిగా మార్చుకోండి ఎందుకంటే అంత క్వాలిటీగా అయితే కనిపించట్లేదు మీరు డిజైన్ చేసుకున్న పోర్ట్ఫోలియో. బెంగళూరు నుంచి ప్రభాకర్ రావు మరొక హలో. హలో అండి, చెప్పండి. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఒకటి, సెకండ్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి అండి. మీరు తీసుకున్న తర్వాత ఈ స్టాక్ లో బాగా కరెక్షన్ వచ్చింది. దానికి ముందుగా చూసుకుంటే ఇది ఒక 2 ఇయర్స్ అంటే 2.5 ఇయర్స్ బ్యాక్ 30 రూపీస్ ఉండేదండి. అప్పుడు అంత ఈవెన్ మీకు రిజల్ట్ పరంగా కూడా అంత బాగాలేవు. తర్వాత ఈవెన్ సిమెంట్ కంపెనీస్ అన్నింటిలో కూడా మంచి రిజల్ట్ పోస్ట్ చేయడం, తర్వాత ప్రైసెస్ పెరగడం అనేది అడ్వాంటేజ్ గా ఉంది వీటికి. ఇప్పుడు చూసుకుంటే కూడా ఇప్పుడు బాగానే ఉందండి, ఫండమెంటల్ గా బాగానే ఉంది. అయితే రీసెంట్ గా ఏంటంటే దాదాపు మార్కెట్ లో మిడ్ క్యాప్ లో ఒక 1-sided సెల్లింగ్ అనేది చూసాము కాబట్టి ఇవి కూడా పడ్డాయి. ఇప్పుడే మనం చూస్తున్నాం లాస్ట్ ఒక 1-10 డేస్ కానీ ట్రెండ్ కానీ గమనిస్తే సిమెంట్ కంపెనీస్ అన్ని కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినాయి లో నుంచి. కాబట్టి మీరు యావరేజ్ కూడా స్టార్ట్ చేయండి. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే మీరు యావరేజ్ చేసుకోండి. మళ్ళీ ఇది రానున్న రోజుల్లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఎవరి డిప్ లో కూడా మీరు యావరేజ్ స్టార్ట్ చేయమని చెప్తాను. సూర్యాపేట నుంచి సునీల్ కుమార్ మరొక హలో. హలో సునీల్. హలో సార్, చెప్పండి. సార్, నా దగ్గర క్యాష్ హ్యాండ్ లో 1 lakh rupees ఉందండి. ఏదండి? క్యాష్ 1 lakh rupees ఉంది నా దగ్గర. ఓకే. ఈ స్టాక్స్ నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ నాకు అది ఐడియా లేదు. ఓకే. బట్ అది బ్యాంక్ లో డిపాజిట్ చేయలేక స్టాక్స్ లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి విని నాకు డిమాట్ అకౌంట్ కూడా తీవాను. సో ఎట్లా అప్రోచ్ అవ్వాలి, దానికి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? మీరు 1 lakh rupees ఎంతకాలం హోల్డ్ చేయగలరు సార్? ఈ 1 lakh rupees ఇన్వెస్ట్ చేసి ఎంతకాలం ఆగగలరు అంటే మేబీ షార్ట్ అండ్ సార్, 5 ఇయర్స్ అయినా 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ అవుతుంది సార్. అసలు ఏమాత్రం అవగాహన లేనట్టు కనిపిస్తుందండి. డెఫినెట్లీ ఐ థింక్ అవగాహన లేనప్పుడు డిమాట్ అకౌంట్ లేదంటున్నారు. సో ఇంతవరకు ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి ఐ థింక్ ఇనిషియలీ ప్రాబ్లీ యూ షుడ్ టెస్ట్ వాటర్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండి నా ఉద్దేశం అయితే. ఎందుకంటే డైరెక్ట్ స్టాక్ వస్తే మీరు కొన్న 1 or 2 stocks బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంటే కనుక యూ లూజ్ మనీ. సో నా సజెషన్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న 1 lakh ని మేబీ నెక్స్ట్ 5-6 మంత్స్ లో స్ప్రెడ్ చేసి 2-3 మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకోమని చెప్తాను.
సో ఐ థింక్ హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి బేసికలీ. ఐ థింక్ బ్యాలెన్స్ ఫండ్స్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చూస్ చేసుకుంటే కొద్దిగా కంఫర్టబిలిటీ ఉంటుంది. మీకు టైం పీరియడ్ 4-5 ఇయర్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ టెస్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్. డైరెక్ట్ స్టాక్ అయితే మీరు ఫ్రెష్ గా మీరు ఫ్రెష్ గా ఇమీడియట్లీ వస్తానంటే ఐ డోంట్ సజెస్ట్ అండి ఈ స్టేజ్ లో. సో అట్లీస్ట్ 1 ఇయర్ మీకు మ్యూచువల్ ఫండ్ ఎక్స్పీరియన్స్ వచ్చినాక అప్పుడు ఐ థింక్ యూ కెన్ కమ్ టు డైరెక్ట్ మార్కెట్స్. రాజేంద్ర గారు అన్నట్టు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లైక్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్స్ అంటే రాజేంద్ర గారు కొద్దిగా రిస్క్ తగ్గించడానికి హైబ్రిడ్ ఫండ్స్ లాంటివి సజెస్ట్ చేశారు ఎందుకంటే వాటిలో మిక్స్డ్ ఇది ఉంటుంది కాబట్టి. బట్ మీకు టైం హారిజన్ ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది, దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఆర్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది, దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. మన ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా వాచ్ చేస్తానండి, మార్కెట్ గురించి అవగాహన పెంచుకోండి. ఈస్ట్ గోదావరి నుంచి రామరాజు మరో కాలం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. ఎల్వై ఫైనాన్స్ లొమాక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు హోల్డింగ్ చేద్దాం ఉంది, అది కొంచెం టార్గెట్స్ ఏమైనా చెప్పిందిరా అది. రిడిల్ వైజ్ అండ్ లొమాక్స్. అవును సార్ అవునండి. ఓకే. యా ఎడిల్వైస్ ప్రాబ్లీ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఈ స్టాక్ చూస్తే గనక మనకి 330 నుంచి 270 మధ్యలో దీని రేంజ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ లో వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రేంజ్. సో మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి ఒకవేళ ఎడిల్వైస్ కొనాలి అంటే గనక. మేబీ 295-300 నుంచి 270 వరకు కొనమని చెప్తాను. అండ్ 330 ఒకవేళ దాటింది అంటే గనక నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ ఉంటుంది. లాంగ్ ఫ్రెష్ బ్రేక్అవుట్ వస్తుంది అక్కడ. మేబీ అక్కడ నుంచి 10-15% అంటే 360-370 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక రిస్క్ రివార్డ్ ఈక్వల్ ఉంది. 25-30 రూపీస్ డౌన్ సైడ్ అండ్ 30 రూపీస్ అప్ సైడ్ కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ లో మిమ్మల్ని అక్యుమినేట్ చేయమని చెప్తాను. అండ్ లుమాక్స్ ఆటో లుమాక్స్ ఆటో చూస్తే కనుక ఈ స్టాక్ అరౌండ్ 134 దగ్గర ట్రేడ్ అవుతుంది కరెంట్లీ. సో ఈ స్టాక్ కూడా ఆల్ ద మిడ్ క్యాప్స్ లాగే కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. సో 184 నుంచి 134 దాకా పడింది. అండ్ దీనికి కూడా చాలా కీ సపోర్ట్ అనేది అరౌండ్ 130 నుంచి 110 మధ్యలో ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 10-15% ఒకవేళ పడితే కనుక లుమాక్స్ ఇండస్ట్రీస్ కూడా లుమాక్స్ ఆటో కూడా ఐ థింక్ మీరు అక్యుమినేట్ చేయొచ్చు. సో 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక ఇది మళ్ళీ 160 నుంచి 180 దాకా రివిజిట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. విజయవాడ నుంచి లలిత్ మరకాలు. హలో హలో చెప్పండి లలిత్ గారు. సారీ ప్రకాష్ ఇండస్ట్రీస్ 240 రూపీస్ కొన్నానండి. ఓకే అది యావరేజ్ చేసుకోవచ్చా? ప్రకాష్ ఇండస్ట్రీస్ ఐ థింక్ ఈ రోజు రిజల్ట్ వచ్చిందండి. ఆ స్టాక్ ది రిజల్ట్ వచ్చినాక కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉంది స్టాక్ లో. సో ప్రాబ్లీ ఇది 167 దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ మనం చెప్పొచ్చు. సో ఈ స్టాక్ మీరు కొన్న ప్రైస్ ఈస్ వెరీ హై అండి. 234 దగ్గర కొన్నారు, 276 దాకా వెళ్లి 139 దాకా రావటం చూసాం. సో దీనికి మీనింగ్ ఫుల్ సపోర్ట్ అనేది 130-120 దగ్గరే ఉందండి. 165 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఐ థింక్ మీరు నెక్స్ట్ 1-2 వీక్స్ ఆర్ మేబీ 1 మంత్ మీరు వెయిట్ చేసి ప్రాబ్లీ స్టాక్ ఇంకా స్టీపర్ కరెక్షన్స్ అరౌండ్ 130 వస్తేనే అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ గా తీసుకోమని చెప్తాను. అదర్వైజ్ మీ దగ్గర ఉన్న స్టాక్ ఉంచండి, మేబీ 2-3 ఇయర్స్ వ్యూ లో యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ ప్రైస్. తాడేపల్లిగూడ నుంచి నారాయణ మరొకాలు. అడగండి నారాయణ గారు. హలో చెప్పండి. నిఫ్టీ పుట్టి తీసుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడున్న మార్కెట్ లో మీరు ఒకటి మార్కెట్స్ గమనించాలండి. మీరు మార్కెట్స్ ఏంటంటే ఒక అప్ ట్రెండ్ లో వచ్చాయి, ఒకవేళ నిఫ్టీ పడినా కూడా మళ్ళీ ఇమీడియట్ గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అంటే ఫాస్ట్ గా పెరగవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఒక పుట్ తీసుకోవచ్చు. అయితే తీసుకున్నాక ఒక చిన్న డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిన అంటే నెక్స్ట్ 2-3 రోజులు ఏమైనా ఏమాత్రం డిప్ వచ్చి ఒక ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఇమీడియట్ గా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. కాబట్టి అట్లయితేనే మీరు 10,800 పుట్టి తీసుకోండి, లేదంటే మాత్రం వద్దండి. ఎందుకంటే మళ్ళీ కన్సాలేషన్ లోకి వచ్చిందంటే మీ ప్రీమియం తగ్గిపోతుంది. మీరు పుట్టి తీసుకొని ఇమీడియట్ గా మార్కెట్ పడంగానే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అయితే మీరు పుట్టి తీసుకోమని సజెస్ట్ చేస్తాను. మైలవరం నుంచి శేఖర్ మరొకాలు. శేఖర్ చెప్పండి. ఫైనాన్స్ ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు? మన్నాపురం ఫైనాన్స్ ఇది మీకు ఒక రేంజ్ లో ఉండేదండి స్టాక్. ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు రీసెంట్ గా 120 లో ఉండేది, తర్వాత ఇప్పుడు ఈ మధ్య 100 బిలో వచ్చి మళ్ళీ ఇప్పుడు 100 దగ్గర హోర్ అవుతుంది. ఫండమెంటల్ పరంగా ఉన్న దాంట్లో మంచి స్టాక్ ఏనండి. ఫండమెంటల్ బాగానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కొంచెం స్లోగా ఉంది ఈ మధ్య. ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్ని కూడా చాలా అప్ ట్రెండ్ పెద్దగా లేదు కాబట్టి స్లోగా ఉంది. మీరు 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి మీరు కరెక్షన్స్ లో ఇప్పుడు కూడా యావరేజ్ అనేది కరెక్షన్స్ లో అంటే అందరూ
వద్దు అంటున్న టైంలోనే మనం కొనుక్కోవాలని, మీరు కొనండి మంచి మంచి స్టాక్ అది కూడా, అంటే ఫండమెంటల్ గా బాగుంది కాబట్టి కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ఇంకా కొంత యావరేజ్ కూడా చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కి మనపురం ఫైనాన్స్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి, మీరు కొనుక్కోమని చెప్తాను. సంతోష్ కుమార్ అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ తీసుకున్నారట 611 లో, బట్ అక్కడి నుంచి స్టాక్ ఫాలో అవుతుంది, హోల్డ్ ఆర్ సెల్ అవంతి ఫీడ్స్? ఐ థింక్ ట్రేడింగ్ పొజిషన్ అయితే షుడ్ హావ్ ఎ స్టాప్ లాస్ అండి. ఐ థింక్ 600 లో 1 అన్నారు, ఆల్రెడీ 457 వచ్చింది. సో ఐ థింక్ చాయిస్ లేదు మనకి, 411 కిందే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇఫ్ ఇట్ ఇస్ ద ట్రేడింగ్ పొజిషన్. బట్ లాంగ్ టర్మ్ పొజిషన్ అయితే కనుక ఈవెన్ అది కూడా చార్ట్స్ లో చాలా వీక్ కనిపిస్తుంది. ఓన్లీ ఆప్షన్ మీకు ఏముంది అంటే కనుక పుల్ బ్యాక్ వచ్చి ఇది అరౌండ్ 540, అంటే మీ కాస్ట్ ప్రైస్ కన్నా 60-70 రూపీస్ తక్కువ ఉన్న లాస్ బుక్ చేసుకోగలితే, ఐ థింక్ బుక్ చేసుకుని పర్ఫార్మింగ్ స్టాక్ లోకి వెళ్తే ఐ థింక్ యూ కెన్ మేక్ బెటర్ మనీ. సో యాజ్ ఆఫ్ నౌ 411 స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి, మేబీ 540 అలా వస్తే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఫణీందర్ రెడ్డి అడుగుతున్నారు, హాకిన్స్ కుక్కర్ లాంగ్ టర్మ్ కోసం బై చేసుకున్నారు కూడా చేసుకోవచ్చా? హాకిన్స్ మీరు బై చేసుకోవచ్చు అండి. ఐ ఇది ఫండమెంటల్ గా అంతా అంటే ఈ సెక్టార్ పరంగా బాగానే ఉండొచ్చు అండి, బట్ ఇది అంత గొప్పగా లేదు. దీనికన్నా మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. దీనికన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికన్నా వేరే స్టాక్ ని మీరు ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కాబట్టి వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. కళా అడుగుతున్నారు, బెర్జర్ పెయింట్స్ 2 మంత్స్ కోసం తీసుకోవచ్చా? నీ లెవెల్స్ బాగా పెరుగుతున్న స్టాక్, అండ్ హై కూడా హిట్ అవుతుంది. కరెక్ట్, ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతుంది చార్ట్ అండి. సో ఓన్లీ థింగ్ దీనిలో ఏంటంటే మీకు రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 2 మంత్స్ వీవే అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. అరౌండ్ 305 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 305 అండ్ 280 ఆ మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. ఇన్ కేస్ మార్కెట్ సపోర్ట్ చేసి న్యూ హై హిట్ అయ్యే ప్రయత్నం చేస్తే కనుక ఈ స్టాక్ కూడా ఇక్కడ నుంచి 10% నెక్స్ట్ 2 మంత్స్ లోనే పెరిగే అవకాశం ఉంది. బట్ 272 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. రాజేంద్రన్ అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 265-200 తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? PSU space is not at all doing good andi. So Bank of India meer konnanaru, I don't think you'll make chala loss vastundi meeku endukante it's trading around 90, so 250 degara meer konnanaru. So probably ee stage lo you should wait andi, oka pull back kosam ostene aa pull back kuda probably 130 140 kanna minchi kanapadaledu charts paranga chuste ganaka. So mee money rawataki it will take lot of time, average aithe cheyadu, unna position unchandi. సో 120 నుంచి 140 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. లాస్ ఉన్న బుక్ చేసి కొద్దిగా పర్ఫార్మింగ్ మేబీ ప్రైవేట్ బ్యాంక్స్ లోకి వస్తే వి కెన్ మేక్ సమ్ మనీ. ఫైన్, ప్రస్తుతానికి మనకు సమయం టీవీ 5 న్యూస్ లో మించుతోంది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విధా మళ్ళీ 3:15 కి టీవీ 5 మనీలో క్లోజింగ్ బెల్ లో కలుద్దాం. స్టే విత్ అస్.